హాయ్ నమస్కారం, నేను మీ ఎట్టు వెంకటరామరెడ్డి. నేను ఈరోజు దొండపల్లి గ్రామం నుంచి సూర్యాపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, నేను గత సంవత్సర కాలం నుంచి ఈ కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో నేను ఈ సంవత్సర కాలంలో మా ప్రాంతంలో రకరకాల గ్రామాలు తిరగడం జరిగింది. ఇక్కడ నేను ఒక అబ్జర్వ్ చేసిన ముఖ్య మెయిన్ విషయం ఏమిందంటే, కీ పాయింట్, నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. అందరూ చాలా పడి చదువుకొని ఉన్నారు, అంటే రకరకాల డిగ్రీలు కానీ, డిగ్రీలు, ఇంజనీరింగ్లు, ఎంబీఏ, ఎంసీఏ, ఇతర రకరకాల ఉన్నత విద్య కోర్సు చేశారు, కానీ ఉద్యోగాలు ఏం చేయటం లేదు. దానికి కారణాలు రకరకాల కారణాలు కావచ్చు. ఇక్కడ మనము ఇక్కడ కారణం మెయిన్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు, అది ఒక రీజన్ మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటే లేవు. ఇప్పుడు మేము చూసినట్లయితే నాకు తెలిసి ఒక ప్రధానమైన కారణం ఏమిటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్, అంటే స్కిల్, ఒక స్కిల్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్, స్కిల్ లేకపోవడం కూడా దీనిలో ఒక ప్రధాన కారణం. అంటే మీరు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చాలా ప్రముఖ ఎంఎన్సీస్ కంపెనీస్, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ రంగంలో చూసినట్లయితే చాలా చాలా ఎంఎన్సీ కంపెనీస్ వచ్చినాయి. మీరు చూస్తే అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇలా చాలా చాలా ఇక్కడ రీసెంట్గా సర్వీస్ నో అని చాలా ఇలా చాలా 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 సాఫ్ట్వేర్ కంపెనీస్ హైదరాబాద్ వస్తున్నాయి. అంటే కొన్ని వేల జాబ్లు వచ్చే అవకాశం ఉంది మన ప్రొఫెషనల్ కెరియర్లో. సో దీనికల్లా ముఖ్యం మనకు కావాల్సి ఏంటంటే, మనం ఆల్రెడీ డిగ్రీ పొందున్నాం, మధ్యలో డిగ్రీలు ఉన్నాయి, మనకు కావాల్సి ఏంటంటే ఒక గైడెన్స్, ఒక జాబ్ సాధించాలని ఒక పట్టుదల, మరియు దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్, మరియు ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయ్యాక ఆ కంపెనీలో ప్లేస్ ఎలా కావాలి, దానికి ఒక కెరియర్ గైడెన్స్ కావాలి. దీనికోసం మనం చూసుకుంటే ఇంకొకటి అపోహ ఏముందంటే, సాఫ్ట్వేర్ రంగం అనగానే ఓన్లీ ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే అర్హులు, మరియు అంతేకాక అక్కడ ఓన్లీ డెవలప్మెంట్ స్కిల్సే ఉండాలి, నాకు జావా డెవలప్మెంట్ రావాలి, అది రావాలి, ఇది రావాలనే అపోహ ఉంది. అది కాదు, సాఫ్ట్వేర్ రంగంలో చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. చూస్తే మీరు డెవలప్మెంట్ అనేది ఒక పాత్ర మాత్రమే, టెస్టింగ్ టూల్స్ అని, ఓకే, డెవాప్స్ టూల్స్ అని, లాట్ ఆఫ్ టూల్స్, సర్వీస్ ఇస్ వన్ ఆఫ్ ద టూల్. ఇట్లా చూస్తే చాలా టూల్స్ ఉన్నాయి ఐటీ రంగంలో. ఎవరెవరి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు ఆ కోర్స్ నేర్చుకొని ఏ స్కిల్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ప్రజెంట్ భూమిలో ఏ యొక్క టూల్కి మార్కెట్ ఉంది, ఆ స్కిల్ నేర్చుకొని మన కనుక ఆ రంగంలో ఆ సబ్జెక్టులో కనుక ప్రావీణ్యం సంపాదించినట్లయితే మనకి ఒక మంచి ఉన్నతమైన శాలరీతో ఇప్పుడు మనం చదువుకున్న ఆ డిగ్రీకి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో అంతేకాక దీనికి తోడుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్రెడీ మన గ్రామాల్లో చాలామంది ఒక మంచి పొజిషన్ ఉన్నారు, అంటే ఎంఎన్సీ కంపెనీలో కావచ్చు, ఇతర కంపెనీలో కావచ్చు, చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు ఆల్రెడీ. వాళ్ళు కూడా ఒక్కసారి మన విలేజ్కి వచ్చినప్పుడు, మీరు మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు, అన్ఎంప్లాయిడ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, ఐ మీన్ నిరుద్యోగులకి, మీరు కనుక అసలు ఏ అవకాశాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్కిల్ నేర్చుకుంటే ఏ జాబ్లు వచ్చే అవకాశం ఉంది అని గైడ్ చేస్తే, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఒక ఐటీ రంగంలోనే కాదు, ఫార్మా కూడా ఉంది హైదరాబాద్. అంటే మన రాష్ట్రం ఎస్పెషల్ నా ఐడియా ప్రకారం ఐటీ రంగం అనేది చాలా చాలా అభివృద్ధి చెందింది, చెందుతూనే ఉంది. సో చాలా అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పేది అంటే, ఈ మధ్య చూస్తే రీసెంట్గా ఒక 2-3 స్టూడెంట్స్ చూశాను, 2-3 స్టూడెంట్స్ చూశాను, వాళ్ళు ఒక తక్కువ కాలంలోనే ఒక మంచి కోర్సు నేర్చుకొని హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో మంచి జాబ్ చేస్తున్నారు. అలానే సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీకు ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్నాయో చూసుకొని, ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే మాలాంటి ఆల్రెడీ ఈ జాబ్లు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని టచ్ చేసి, మీ దగ్గర బంధువులు కానీ, మీ క్లాస్మేట్స్ కానీ, ఎవరైనా సీనియర్స్ కానీ టచ్ చేసి దయచేసి మీరు ఆ యొక్క రంగంలో కనుక ఆ యొక్క సాఫ్ట్వేర్ కోర్సులో నేర్చుకొని ముందుకెళ్తే మన దగ్గరలోనే మంచి జాబ్లో సెటిల్ అయ్యి మన ద్వారా ఇంకొకరికి సహాయం చేసి మన కుటుంబాలు డెవలప్ అవుతాయి, మన గ్రామంలో డెవలప్ అవుతుందని కోరుకుంటూ, మరొకసారి మీకు ఏమన్నా సలహాలు చూసిన ఉంటే మీ యొక్క ఈ నా వీడియో కింద మీ యొక్క సందేహాలు కానీ, సూచనలు కానీ టెక్స్ట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను, నా యొక్క సూచన కూడా ఇస్తాను. సో తద్వారా మనము నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఒక ఆలోచన, ఒక మంచి సన్మార్గం కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలే రావాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్, ఆ సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో అందువల్ల మనము ఈ రంగంలో కొన్ని అట్లీస్ట్ చూస్తే కొంతవరకైనా నిరుద్యోగం నిర్మూలించుకోవచ్చు, మనం ముందుకు పోవచ్చు అని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.